తిరుపతి లడ్డు వ్యవహారం. తిరుపతి లడ్డు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారు. ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన పెద్దలు, సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుపతి పోయి, తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకుని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దర్శనం వేసిన వ్యక్తి లడ్డు మనస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వేసినట్టు. అంత పవిత్రత, అంత ప్రాధాన్యత కూడుకున్నట్టు పవిత్రమైన ప్రసాదం అది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కర్లేదు, తిరుమల లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కర్లేదు, ప్రాధాన్యత ఎక్కర్లేదు. అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ అవడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోభావం దెబ్బతీయడము, ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము, దాంతోపాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము, లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము, దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా. ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా. ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ కు ఇవాళ ఇదే మెటీరియల్ సప్లై చేస్తానని చెప్పి, ఇదే ఫుడ్ కి సంబంధించి, ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి, ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి, ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు, అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కేంద్రం విచారణ జరుపుతుంది, రాష్ట ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. తమిళనాడు అంటున్నారు, గుజరాత్ అంటున్నారు, కేరళ అంటున్నారు, అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న సందర్భంలో నేనేమనంటే, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాన్ని సీబీఐ కోరినా కూడా బాగానే ఉంటుంది దానికి. కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు. ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఘోరమైన తప్పిదం కాదు. కఠిన చర్య తీసుకోవాలి వాళ్ళ మీద, ఆ వ్యక్తుల మీద వట్టి వదిలిపెట్టదు, కఠిన చర్య తీసుకోవాలి. ఇవాళ మొత్తము భక్తులందరూ కూడా అతలాకుతలమవుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దీని ప్రధాన కారణం ఏంటంటే, పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి పెడతారు, టీటీడీ బోర్డు మెంబర్లకు పెడతారు, ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు. దీనివల్లనే అనర్థాలు. పోయినసారి నేను ఆరోపించిన తర్వాత ఒకరిని మార్చేయరు కరెక్ట్ అని చెప్పండి. ఇట్లా ప్రభుత్వాలు రాజకీయ కోణంతో ఆలోచించదు. వాళ్ళు హిందూ దేవాలయాల్లో హిందువులు ఉండాలి, హిందువులు కరువేరా, మరి వేరే దేవాలయాలు వేరే మతాలకు సంబంధించిన దానిలో హిందువులను పెడుతుండ్రా? పెట్టదు, మేము కూడా పెట్టాం అన్నాం, పెట్టడం తప్పు కూడా. కాబట్టి ఇది పూర్తిగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి. లడ్డు ప్రసాదం మీద చాలా పవిత్రమైంది. దీని మీద వెంటనే పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది. ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు.